హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది దాంతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మీకు కాకరకాయ వేపుడు అనేది చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కిలో వరకు కాకరకాయలు అనేది తీసేసుకున్నానండి. ఈ కాకరకాయలు ఏంటంటే చిన్న ముక్కలుగా రౌండ్గా కోసుకోండి, అప్పుడే బాగుంటుందండి. కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. మరీ ఎక్కువగా ముదిరినవి కాకుండా, మరీ లేతవి కాకుండా మీడియంగా ఉంటాయి కదండి, అలాంటివి తీసుకోండి. ఫ్రైకి చాలా బాగుంటాయి. బట్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి, సర్కిల్లో కట్ చేసుకుంటే అది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం లావుగా కట్ చేసుకున్నట్లయితే మనకు అంత త్వరగా అనేది ఫ్రై కావు. బట్ ఇంకా ఏమవుతుందంటే క్రిస్పీనెస్ అనేది అంతగా రాదనమాట. మనం లావుగా కట్ చేసుకుంటే, పతలాగా కట్ చేసుకున్నాం, చిన్న చిన్నగా కట్ చేసుకుంటే క్రిస్పీనెస్ వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి, త్వరగా కూడా మనకు వేగిపోతుందనమాట ఫ్రెండ్స్. చూసారా, ఇలా నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది తగినంత ఆయిల్ వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. సో ఇలా వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనము వేపుకుంటూ ఉండాలండి. అలాగే కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే అన్నీ ఈవెన్గా మనకు ఫ్రై అనేది అవుతుందండి. అంటే అన్నీ ఒకటే కలర్లోకి వచ్చేస్తాయన్నమాట. మనం కలుపుకోకుండా పెట్టామనుకోండి, ఒక సైడు మాడినట్లు, ఒక సైడు ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్లు ఉంటాయి. కాబట్టి మనము కలుపుతూ ఉంటే మాత్రం చక్కగా మనకు ఫ్రై అనేది అవుతుంది ఫ్రెండ్స్. నేను అదే ఆయిల్లో, అదే బాండీలో మళ్ళీ పల్లీలు కూడా ఒక దగ్గర దగ్గర ఒక చిన్న కప్పు వరకు పల్లీలు అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పల్లీలను కూడా కొంచెం వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలను మనము ఒక ప్లేట్లోకి అనేది సర్వ్ చేసేసుకుందాము. తర్వాత నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా మనకు ఫ్రై చేసుకోవాలి. నేను దగ్గర దగ్గర 2 రెమ్మల వరకు కరివేపాకు అనేది తీసుకున్నాను. దాన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందాక మనం కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాను కదా, ఆ కాకరకాయ ముక్కలను నేను ఏం చేస్తున్నాను అంటే మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టేసుకొని దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇలా ఉప్పు అనేది వేసుకుంటున్నాను, లేదు అంటే మీరు సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. తగినంత కారం అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నేను దగ్గర దగ్గర ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారం అనేది తీసుకున్నాను. దీనికి టేస్ట్ మరింత పెరగాలి అంటే దగ్గర వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నేను దగ్గర దగ్గర ఇక్కడ 7 to 8 వరకు వెల్లుల్లి అనేది వేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, నేను మిక్సీ కూడా పట్టేసుకున్నాను అన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి అనేది తీసేసుకుందాము. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే టేస్ట్గా ఉంటుంది, దీన్ని రైస్లోకి తీసుకోవచ్చు, ఇంకా రోటీ ఇడ్లీలోకి కూడా తీసేసుకోవచ్చు అన్నమాట. ఇందాక మనం వేపి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలు అనేది నేను వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని కరివేపాకు కూడా ఇందాక వేపుకున్నాం కదండి, ఆ కరివేపాకు కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి ఇంకా నెయ్యి వేసేసుకొని ఇది వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అంతే టేస్టీగా ఉంటుంది. దీన్ని చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, ఇంకా ఇడ్లీలో కానీ తీసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఏ కూరతో పని లేకుండా ఇలా చేసుకొని తింటే, మనము ఇలా కాకరకాయ పొడి అనేది వీక్లీ 1 కానీ 2 కానీ తీసుకుంటే చేదు లేకుండా ఉంటుందండి. బట్ అదేవిధంగా ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే లైక్ చేస్తారు ఫ్రెండ్స్, అంతే ఇష్టంగా తింటారనమాట. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.